वेलकम टू टीआरएन टीवी नीनु भाग्यश्री यादाद्री भुवनगिरी जिला आलेरु नियोजकवर्गम तुर्कपल्ली मंडलंलोनी पल्लेपहाड़ ग्रामंलो मोदलैन सर्पंच एन्निकल प्रचारं सर्पंच का पोटी चेसना सोकुल मोहन रेड्डी मोदटिसारी सर्पंच का इलांटी अभिवृद्धि कार्यक्रम मल्ली सर्पंच का गेलिस्ते प्रजाकु एं चेयबोतुन्नारो तेलुसुकुंदाम ग्राम सरपंच अभ्यर्थी सोकुल मोहन रेड्डी तो टीआरएन टीवी प्रतिनिधि आदिमूलम सुरेश मुखामुखी మోహన్ రెడ్డి ఇంతకుముందు సర్పంచ్ చేసినప్పుడు బాగా అభివృద్ధి పనులు చేసిండు ఇప్పుడు కూడా మేము సర్పంచ్ కి అభ్యర్థి నిలబెట్టుకొని 90% గా అనుకున్నామని చేస్తున్నాం అది ఫంక్షన్ హాల్ ఒకటి అది మల్లన్న గుడి కాడ కళ్యాణ మండపం అని మల ఇదమ్మ గుడి కాడ ఒకటి ఎల్లమ్మ గుడి ఈ గుడి అని చేయాలని అది గండిమైసమ్మ సిసి రోడ్లు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకు పైసలు ఇవ్వడము పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు పైసలు ఇవ్వడము ఇవన్నీ చేస్తుండు కాబట్టి ఆయనని ఎన్నుకోవాలని మా సంతోషంగా ఎన్నుకుందామని చెప్పారు అదేలు అప్పుడు సర్పంచ్ అయ్యిండు అయిపోయిందని ఇక మళ్ళా కూడా ఆయనని నిలబెట్టి మేము పనులు చేపించుకుందామని కోరుకుంటున్నాం ఇంత ముందు అప్పుడు పని చేయగలిగాడు ఇప్పుడు కూడా అన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాం సర్పంచ్ మోహన్ రెడ్డి सर्पंच इपड़े मा ऊर की सहकान आश पटेल सर्पंच अटे ना पेर कुटो इंत सर्पंच मोहन रेड्डी गारु अंदर की आर्थिक सहायम से गुंड कटेय पड़ग ऐसी ग्राम देवतल अभी चेसर अंदक विलेजना अभी इंका उन्ना अभी चेपाल खचित आई 99% गेलो इंका विलेज डेवलपमेंट को आयु खचित गेलिदा इंक मुझक अदे चाने वार्ड मेबर गेल जी अभिवृद्धि काकनाडी गुड्राइ पड़े चूड़ने वाले गुड्राइ पड़े पोने सारी कंप्लीट इच्छी वग्दान अच्छा इपू वग्दान फंक्षन हाल अदे विधा एसटी कमटी हाल अभी कावाल इंका यूथ फेसिलिटी कमटी ऊर डेवलपमेंट कोसम स्वच्छंद सेवा कार्यक्रम अदे विधा अभी कावाल इतनी खचिता मोहन रेड्डी सार गारु भारी मेजारटी 350 450 मेजारट तो गेलिस्तामनि मा युवकुल तरफुन ग्राम पंचायत सरपंच गौरवनीय शुक्ल मोहन रेड्डी सार गारु इधर ऐसी संवसरा सरपंच अन्नी कुलाल मतल अतीत ग्रामा अन्नी विधाल अभिवृद्धि सीसी रोड ड्रैनेजील गुल्लू यानी टेंपल यानी प्रतिदा की ने पेदवार की मैं अवसरा हास्पल का पेदवार पेलिजेसा वालक सोचने सहाय से अन्नी रखा कम कांग्रेस पार्टी ग्राम शाख अंदर की अंदर कल कांग्रेस पार्टी अभ्यर्थुम कल मदत कांग्रेस पार्टी बीजेपी अन्नी पार्टी कल अंदर मदत सार 99% इनामने की प्रयत्न चुनावे इनामने काकोना नूट की 99% ओटू पड़ेको आर निशा कष्ट इलांट व्यक्ति पे दरकड़ अंदम अंदर कष्ट मोहन सर गेल ईद संवस आने कुट सभ्यु आये अंदर चूस को इंत संवर मोहन रेड्डी सार मन पल्लेपल्ली विलेज का चुटपा उ ग्रामीण प्रती
పనికి నేనున్నానంటూ ముందుకెళ్ళి ప్రజల యొక్క బాధలు సలహాలన్నీ కనుక్కుంటూ వాళ్ళకి చేసిన ఆర్థిక సహాయం చేసుకుంటూ అదే పల్లెపాడును ఒక 10 సంవత్సరాలలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాబట్టి ఇప్పుడు కూడా అతన్ని కంపల్సరీ ఒక 99% ఓట్లకు మెజార్టీని భారీ మెజార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు భారీగా ఉన్న గ్రామ ప్రజలందరూ స్వాగతం పలికి నామినేషన్. పల్లెపాడు విలేజ్ ఈ 5 సంవత్సరాలలో నేను ఐదు సంవత్సరాల్లో మాజీ సర్పంచ్గా ఉండి అభివృద్ధి చేసిన పనులు ఏంటంటే ఒక శివాలయము, ఒక పోచమ్మ టెంపుల్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బొడ్రాయి పండుగను, గండి మైసమ్మ, ఇది మామూలుగా చనిపోయిన వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి సర్దు అందరినీ ఒకటిగా చేసుకుంటూ నా కుటుంబంలాగా చేసుకుంటూ నేను అభివృద్ధి చేసినాను కాబట్టి ఇంత తండోపతండాలుగా నాకు జనము ఈరోజు వచ్చి మళ్ళీ రెండోసారి కూడా నాకు స్వాగతం పలుకుతుంటూ నామినేషన్ వేయడానికి వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. మీకు మీ గ్రామ మీ గ్రామంలో ప్రజాదరణ ఏ విధంగా ఉంది? 99% ఉందని అనుకుంటున్నాను నేను, కానీ జనాలను చూస్తుంటే కూడా సేమ్ అదే ఉంది. ఏదన్నా ఉంటే మామూలుగా 10% మొత్తం మామూలుగా ప్రతిపక్షాలు ఉన్నాయి, అవి కూడా మామూలుగా ఆలోచించుకొని నేను ఇంత అభివృద్ధి చేసినాను. ఇంతకుముందు సర్పంచులు మామూలుగా వాళ్ళకి ఏమి లేదు కాబట్టి నాకు కొంచెం అంతో ఇంత ఉంది కాబట్టి నేను అభివృద్ధి చేసుకుంటూ అందరి నా కుటుంబ సభ్యులుగా నేను చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. గతంలో మీరు అభివృద్ధి చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే చెప్పండి. అభివృద్ధి చేసిన పనులు నేను సర్పంచ్ లేకుండా కూడా మామూలుగా నేను విలేజ్ గురించి నేను చాలా పాటుపడినాను. ఇప్పుడు 20 ఇయర్స్ నుండి స్కూల్లో ప్రైజులు అనేది 2000 మన ఆగస్టు 15కి, జనవరి 26కి మనం ఈ 20 ఇయర్స్ మా ఫాదర్ పేరు మీద మేమే ఇస్తున్నాము. డ్రెస్సులు కానీ, ప్లేట్లు కానీ, ఫర్నిచరు, అదొకటి మామూలుగా ఈ 20 ఇయర్స్ నుండి మామూలుగా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు పక్క విలేజ్ కానీ మా విలేజ్ కానీ 11,000 రూపాయలు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు గెలిస్తే మీ యొక్క గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఈసారి కూడా మేము ఏమంటే చాలా కోరికలు ఉన్నాయి మా విలేజ్ వాళ్ళకి, ఆ కోరికలు నెరవేరడానికి కొన్ని చెప్పారు. మాకు ఏంటంటే మా విలేజ్ అంటే మన ఆదర్శ గ్రామం కాబట్టి రోడ్ మెయిన్ రోడ్డుకి మామూలు దగ్గరలో లేని విలేజ్ మాది. ఎందుకంటే ఫంక్షన్ హాల్స్ లేవు మాకు, ఫంక్షన్ హాల్స్ ఉంటే ఊరికి వెళ్ళాలి. ఆ ఫంక్షన్ హాల్స్ కట్టేయమని చెప్పి మాకు అడిగారు, మేము కట్టిస్తామని చెప్పాము, ఎంతైనా పర్లేదు కంపల్సరీ కట్టిస్తామని చెప్పాము. ఇంకేంటంటే మమ్మల్ని మొత్తం టోటల్ రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పాము. చెట్లు పెంచడం, ఎందుకంటే అంటే సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ చేస్తాము. ఫంక్షన్ హాల్ ఒకటి చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మన ఫంక్షన్ హాల్స్ ఒకటి, శ్మశానకం ఒకటి, గండి మైసమ్మ టెంపుల్ ఒకటి కడదాం అనుకున్నాం. ఎందుకంటే 3 విలేజ్లకు సంబంధించి ఒక కంప్లీట్ చేసాం మేము నేను వచ్చిన తర్వాతనే. అది కూడా 3 విలేజ్లను తీసుకొని ఆ టెంపుల్ని ఈ 5 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఈ ఏరియాలో లేనటువంటి టెంపుల్ను డెవలప్ చేద్దామని అనుకున్నాను. మండలంలో మా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని కంకణం కట్టుకున్నాను. ఈ 5 సంవత్సరాలు కంపల్సరీ అంత మా విలేజ్ వాళ్ళు అంత కంకణం ఒకటిగా ఉండి పని చేపించుకుంటే బ్రహ్మాండంగా పనిచేద్దామని నేను అనుకుంటున్నాను. అందరూ ఫుల్ సపోర్ట్ చేసేసి 99% గెలవడం కాదు, ఇది 99% మెజార్టీతో ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మీ ఇంటిలోని నదీ జలాల్లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్. అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి. కరెంటు ఖర్చు లేదు, నీటి వృధా లేదు, నిర్వహణ ఖర్చు లేదు, ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్.